మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు మీ అందరూ ఇంతకుముందు రెండు క్లాసుల్లో ఏం చెప్పారో గుర్తుంచుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు క్లాసులో మీ అందరూ కొన్ని విషయాలని నేర్చుకుంటారు. కానీ దానికి ముందు కొన్ని ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్తారేమో చూద్దాం. హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఎన్ని ఫైల్స్ని మీ పేజ్కి లింక్ చేయగలరో మీకు తెలుసా? హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మనము ప్రస్తుతం ఉన్న పేజ్లో పేజ్కి అనేక ఫైల్స్ని లింక్ చేయవచ్చు. మీ పేజ్లో హైపర్లింక్ స్థానంలో మీ పేరుని ఇవ్వగలరా? అవును, మీరు హైపర్లింక్ స్థానంలో మీ పేరుని ఉపయోగించవచ్చు. ఫార్మెటింగ్ టూల్బార్లో మీరు కొన్ని ఆప్షన్లని చూడలేరు. మీరు వాటిని ఎలా చూడగలరో చెప్పగలరా? ఇలా చేయటానికి మీరు ఫార్మెటింగ్ టూల్బార్ కుడివైపు ఉన్న డ్రాప్డౌన్ బటన్ని క్లిక్ చేయాలి. తరువాత కస్టమైజ్ టూల్బార్ లేక విజిబుల్ బటన్ని ఉపయోగించి ఇంతకు ముందు హైడ్ అయిన ఆప్షన్స్ని మీరు చూడగలరు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఒకటి కంటే ఎక్కువ పేజీలని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చగలరేమో చెప్పగలరా? అవును, మీరు ఒకటి కంటే ఎక్కువ పేజీలని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చగలరు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనము ఏమి నేర్చుకుంటామో చూద్దాము. మీ అందరూ స్టాండర్డ్ టూల్బార్ యొక్క మిగిలిన ఆప్షన్స్ గురించి మరియు మీకు ఇంతకుముందు బేసిక్ మాడ్యూల్లో చెప్పిన ఫైల్ మెనూ యొక్క ఆప్షన్స్ సెండ్, ప్రాపర్టీస్, టెంప్లేట్స్, ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ మరియు ప్రింటర్ సెట్టింగ్స్ లాంటి వాటిని గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ టేబుల్ని తయారు చేయటానికి స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించండి. స్టాండర్డ్ టూల్బార్లో టేబుల్ ఆప్షన్ ఎక్కడ ఉందో మీరు చెప్పగలరా? మీకు చూపించిన పిక్చర్లో స్టాండర్డ్ టూల్బార్ యొక్క టేబుల్ ఆప్షన్ ఎరుపు రంగు హైలైట్ చేయబడి ఉండటం స్క్రీన్ పైన చూడవచ్చు. మీ అందరూ టేబుల్ని గీశారా? మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి దానిలో చూపిన విధముగా టేబుల్ని తయారు చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సెర్ట్ టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కాలమ్స్ రో దగ్గర 4 4 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే 4 రోస్ 4 కాలమ్స్ ఉన్న టేబుల్ మీ షీట్లో వస్తుంది. ఇప్పుడు ఆ టేబుల్లో మొదటి బాక్స్లో నేమ్, రెండవ బాక్స్లో క్లాస్, మూడవ బాక్స్లో ఇంగ్లీష్, నాలుగవ దానిలో హిందీ అని టైప్ చేయండి. తరువాత నేమ్ కింద రోహన్,
పంకజ్ రజన్ అని టైప్ చేయండి. తరువాత క్లాస్ కింద 10th అని టైప్ చేయండి. తరువాత వారి మార్కులను టైప్ చేయండి. తరువాత ఆప్షన్ ఫైండ్ అండ్ రీప్లేస్. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేరా లేక పేజ్లో ఏదైనా పదాన్ని కనుగొనవచ్చు లేక వెతకవచ్చు. మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీకు కావలసిన పదంతో మీరు కనుగొన్న పదాన్ని రీప్లేస్ చేయవచ్చు. వీడియో చూసి ఫైండ్ మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో రోహన్ అని టైప్ చేసి ఫైండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎస్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు రీప్లేస్ విత్ అనే ఆప్షన్లో సమీర్ అని టైప్ చేసి పక్కన ఉన్న రీప్లేస్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సమీర్ అనే పదం రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు క్లోజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కింద ఉన్న మ్యాచ్ కేస్ ఆప్షన్ను క్లిక్ చేసి సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో సమీర్ అని క్లిక్ చేసి ఫైండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సమీర్ అనే పదం హైలైట్ అవటం గమనించవచ్చు. కింద ఉన్న మ్యాచ్ కేస్ ఆప్షన్ను క్లిక్ చేసి ఇప్పుడు క్లోజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో
పంకజ్ అని టైప్ చేసి తరువాత కింద ఉన్న మ్యాచ్ కేస్ ఆప్షన్ను క్లిక్ చేసి ఫైండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పంకజ్ అనే పదం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత ఆప్షన్ నావిగేటర్. మనము నావిగేటర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? నావిగేటర్ ఆప్షన్తో ఏ ఫైల్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పేజ్లో ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేసినప్పుడు నావిగేటర్ అలాంటి ఎన్నో టేబుల్స్ ఉన్నాయో తెలుపుతుంది. మీరు ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తే అప్పుడు నావిగేటర్ మీకు ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో తెలుపుతుంది. మీరు వీటిని క్లిక్ చేసి డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. వీడియో చూసి నావిగేటర్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న నావిగేటర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు టేబుల్స్ అనే ఆప్షన్లో మీ టేబుల్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న నావిగేటర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టేబుల్స్, బుక్మార్క్స్, పిక్చర్స్ అని చాలా ఆప్షన్స్ కనపడతాయి. ఇప్పుడు మీరు టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ టేబుల్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పిక్చర్స్ ఆప్షన్లోని ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీరు ఇన్సర్ట్ చేద్దామనుకుంటున్న పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ లోపల ఈ ఇమేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు నావిగేటర్ ఆప్షన్లోని గ్రాఫిక్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఇమేజ్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ ఆప్షన్లోని హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పాత్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు ఇన్సర్ట్ చేద్దామనుకుంటున్న ఫైల్ను సెలెక్ట్ చేసుకొని అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఇమేజ్ కింద హైపర్లింక్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు నావిగేటర్ బటన్ పైన క్లిక్ చేసి
గ్రాఫిక్స్ ఆప్షన్లో హైపర్లింక్ ఆప్షన్లోని క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ డీటెయిల్స్ రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ గ్యాలరీ. గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్లో ఏ పిక్చర్ లేక ఆబ్జెక్ట్ని అయినా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్లో ఏదైనా పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న గ్యాలరీ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ లోపల గ్యాలరీ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇందులో అనేక బొమ్మలను చూడవచ్చు. మీరు మీకు కావలసిన బొమ్మను సెలెక్ట్ చేసుకొని ఆ బొమ్మ పైన రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. అందులో కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఆ ఫైల్ మీ ఇమేజ్ లోపల ఆ ఇమేజ్ మీ ఫైల్ లోపల రావటం గమనించవచ్చు. మీరు ఆ ఇమేజ్ను మీ ఫైల్ లోపల ఎక్కడకు కావాలన్నా క్లిక్ చేసి తీసుకువెళ్ళవచ్చు. తరువాత ఆప్షన్ నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని మీరు డిలీట్ చేయలేరు. మీరు వాటిని రీక్లిక్ చేసి కేవలం తొలగించగలరు. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవటానికి ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ లోపల కొన్ని సింబల్స్ రావటం గమనించవచ్చు. మీరు ఎంటర్ బటన్ను ఉపయోగించినప్పుడు ఇలాంటి సింబల్స్ రావటం గమనించవచ్చు. మళ్ళీ మీరు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేస్తే ఈ సింబల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ క్లిక్ చేస్తే ఈ సింబల్స్ తిరిగి వస్తాయి. తరువాత ఆప్షన్ జూమ్. మీరు పేజ్ సైజ్ని మార్చటానికి జూమ్ ఆప్షన్లోని జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్లని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీరు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న
జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ పేజ్ను ఎంత జూమ్లో చూద్దామనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ అంత జూమ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ జూమ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ ఆ సైజుల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ జూమ్ బటన్ పైన క్లిక్ చేసి వేరియబుల్ అనే ఆప్షన్ దగ్గర మీకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఆ సైజులోనికి మారుతుంది. ఇప్పుడు మళ్ళీ జూమ్ బటన్ పైన క్లిక్ చేసి 100% పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ ఆ సైజులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైల్ మెనూ యొక్క సెండ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము సెండ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము మీరు చెప్పగలరా? సెండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు టైప్ చేసిన మీ టెక్స్ట్ డాక్యుమెంట్స్ని వేరే యూజర్కి పంపవచ్చు. డాక్యుమెంట్స్ని పంపించటానికి మీకు అవుట్లుక్లో అకౌంట్ ఉండాలి. ఈ అకౌంట్ లేకుండా మీరు వేరే యూజర్కి ఏ డాక్యుమెంట్ని పంపలేరు. వీడియో చూసి సెండ్ ఆప్షన్ని ఉపయోగించి డాక్యుమెంట్స్ ఎలా వెళ్ళాయో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 అనే ఆప్షన్ దగ్గర మీరు పంపిద్దామనుకుంటున్న వారి మెయిల్ ఐడిను టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ మెయిల్ వాళ్ళకి వెళ్ళటం గమనించవచ్చు.
ఇప్పుడు మీరు మళ్ళీ పైన ఉన్న ఫైల్ మెనూలోని సెండ్ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్లోని ఈమెయిల్ యాజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 అనే ఆప్షన్ దగ్గర వాళ్ళ మెయిల్ ఐడిని టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సేవ్ ఆప్షన్ కూడా వస్తుంది. మీరు నో బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ సెండ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెండ్ ఆప్షన్లోని ఈమెయిల్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కింద ఉన్న సెండ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఫైల్ పీడిఎఫ్లోనికి మారి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 అనే ఆప్షన్ దగ్గర మీరు పంపిద్దామనుకుంటున్న వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైల్ మెనూ యొక్క ప్రాపర్టీస్ సబ్ మెనూ గురించి నేర్చుకోండి. ప్రాపర్టీస్ సబ్ మెనూని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ప్రాపర్టీస్ ఆప్షన్తో మీరు ఫైల్ని ఎప్పుడు సేవ్ చేశారో లాంటి రైటర్ ఫైల్ యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు టెక్స్ట్ డాక్యుమెంట్ వివరాలు, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని పేరాలు ఉన్నాయి, ఫైల్ సైజ్ ఏమిటి మొదలైన వాటిని కూడా తెలుసుకోవచ్చు. ప్రాపర్టీస్ మెనూలో జనరల్, డిస్క్రిప్షన్, సెక్యూరిటీ, స్టాటిస్టిక్స్ లాంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ ఆప్షన్లోని ప్రాపర్టీస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. మీరు జనరల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ పేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఫైల్ ఈ పేజ్ను క్లోజ్ చేసి మళ్ళీ ఫైల్ పైన క్లిక్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఈ ఫైల్ను ఒక పేరుతో సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు జనరల్ ఆప్షన్లో మీ ఫైల్ యొక్క పేరు మరియు దాని యొక్క సైజ్ డీటెయిల్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆప్షన్లో టైటిల్ మాత్రమే ఉంటుంది. మీరు
కామెంట్ ఆప్షన్లో మీ ఫైల్ గురించి టైప్ చేసుకోవచ్చు. తరువాత ఇంటర్నెట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే డు నాట్ రీఫ్రెష్ ఆటోమేటికల్లీ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. మీరు రీడైరెక్ట్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే కింద ఉన్న ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. అందులో యుఆర్ఎల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు పైన ఉన్న ఫైల్ మెనూలోని ప్రాపర్టీస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మళ్ళీ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెక్యూరిటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దాని లోపల ఉన్న రికార్డ్ చేంజెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ప్రొటెక్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో పాస్వర్డ్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు మీ ఫైల్కు పాస్వర్డ్ను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్కు పాస్వర్డ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ప్రింటర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటారు. ప్రింటర్ సెట్టింగ్స్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ప్రింటర్ సెట్టింగ్ని ఉపయోగించి మీరు మీ కంప్యూటర్ లేక ల్యాప్టాప్ని ఏ ప్రింటర్కి అయినా కనెక్ట్ చేయవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ ప్రింట్లని కలిగి ఉండి మీరు వాటిలోని ఒకదానిని మీ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ప్రింటర్ సెట్టింగ్స్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రింటర్ సెటప్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రింటర్ నేమ్ అనే ఆప్షన్లో ఆప్షన్ను క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. మీరు ఇందులో పైన ఉన్న ఆప్షన్ను క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ
పేజీ యొక్క కాపీల లిస్ట్ను మీ పేజ్లు ఎన్ని కాపీలు కావాలో మరియు ప్రింటర్ షార్ట్కట్స్లో మీ పేపర్ సైజులను మరియు ప్రింటర్ పేపర్ క్వాలిటీలో మీ పేపర్ డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత సైజెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కావాల్సిన మీ పేపర్ యొక్క సైజును సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయవచ్చు. ప్రింటర్ డాక్యుమెంట్ను క్లిక్ చేస్తే అందులో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మీరు లెటర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత దాని కింద ఉన్న పర్సంటేజ్ నార్మల్ సైజ్ను సెలెక్ట్ చేసుకొని మీ యొక్క టెక్స్ట్ సైజ్ను పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. తరువాత పక్కన ఉన్న కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డాక్యుమెంట్కు కలర్ను సెలెక్ట్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఈ పేజ్ క్లోజ్ అయి ఇంతకుముందు పేజ్లోనికి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల కంటెంట్స్, పేజెస్, కామెంట్స్ అనే ఆప్షన్లు వస్తాయి. ఇందులో మీకు కావలసిన ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ క్లోజ్ అవుతుంది. తరువాత ఇంతకుముందు ఉన్న పేజ్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ప్రింటర్ సెట్టింగ్స్ సేవ్ అవుతాయి. ఇప్పుడు టెంప్లెట్స్ గురించి నేర్చుకుందాం.
టెంప్లెట్స్ని ఉపయోగిస్తే మీరు ఏం జరుగుతుందో చెప్పగలరా? టెంప్లెట్స్ ఆప్షన్ని ఉపయోగించి మీరు తరువాత ఉపయోగించే టెంప్లెట్లని తయారు చేయవచ్చు. మీరు మీ డాక్యుమెంట్లో ఇంతకుముందు తయారు చేసిన టెంప్లెట్స్ని పేస్ట్ చేయవచ్చు. మీరు మొబైల్ ఫోన్లో ఐ ఆమ్ ఇన్ ఎ మీటింగ్ లేక ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఉండే కొన్ని రెడీమేడ్ మెసేజ్లను చూసి ఉంటారు. ఈ మెసేజ్లని మీరు వాటిని టైప్ చేయకుండానే పంపించవచ్చు. టెంప్లెట్లు కూడా ఇలానే ఉపయోగిస్తారు. టెంప్లెట్లు ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూ ఆప్షన్లోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఒక పేరును టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మై టెంప్లెట్స్ ఆప్షన్లో కొన్ని టెంప్లెట్స్ను చూడవచ్చు. అందులో మీకు కావలసిన టెంప్లెట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కమాండ్స్ ఆప్షన్లో మీకు కావలసిన కమాండ్ను ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర CS123 అని ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేయాలి. తరువాత ఈ ఫైల్ని మినిమైజ్ చేసి మీ డెస్క్టాప్ పైన మీరు సెలెక్ట్ చేసుకున్న పేరుతో ఉన్న ఫైల్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫైల్ మెనూలోని న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. అందులో టెంప్లెట్ అండ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ను క్లిక్ చేస్తే న్యూ షీట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టెంప్లెట్స్ ఆప్షన్లోని మై టెంప్లెట్స్లో మీరు సేవ్ చేసిన పేరును సెలెక్ట్ చేసుకొని తరువాత సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్ లోపల ఉన్న డీటెయిల్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు పేజ్లో ఉన్న వాటిని పొందవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు స్టాండర్డ్ టూల్ బార్ యొక్క కొన్ని ఆప్షన్లని గురించి నేర్చుకున్నారు. మరియు మీరు ఫైల్ మెనూ యొక్క సెండ్, ప్రాపర్టీస్, టెంప్లెట్స్, ప్రింటర్ సెట్టింగ్స్ మరియు ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ లాంటి కొన్ని ఆప్షన్లను గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు